నెల్లూరు దర్గామిట్టలో వెలసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. రాజరాజేశ్వరి దేవస్థానం ప్రతిష్ఠించి ఈ ఏడాదికి 48 ఏళ్లు పూర్తయ్యాయి. తాజాగా 48వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరిపించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 18 అష్టాదశ శక్తిపీఠాల నుంచి తీసుకొచ్చిన ప్రతిమలను నెల్లూరులో నెలకొల్పాలనే ఆలోచనతో ఆయన తొలి అడుగు వేశారు. తన ఆలోచనను ఆలయ అర్చకులతో వేద పండితులతో చర్చించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ జరిగిన విధంగా అష్టాదశ శక్తిపీఠాలను నెల్లూరుకు తీసుకురావడంతో మహిళలు భారీగా తరలివస్తున్నారు. తొలి రోజునే తండోపతండాలుగా మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ప్రతిరోజు 2 శక్తిపీఠాల అమ్మవార్ల ప్రతిమలను రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడుగా రాజరాజేశ్వరి అమ్మవారి కూడా రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూసేందుకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు తరలివస్తున్నారు. అయితే వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయడంలోనూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. గతంలో జరిగిన కొన్ని తప్పులను దృష్టిలో ఉంచుకున్న కోటంరెడ్డి ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై నడిపిస్తున్నారు. రికమెండేషన్లు లేకుండానే సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేసి అదే సమయంలో విఐపి కల్చర్కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. నేరుగా 15 నిమిషాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండానే నగరంలోని ప్రముఖులు విఐపీల కోసం మొదట కొంత సమయాన్ని కేటాయించారు. అయితే తాజాగా కోటంరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి విఐపీ పాసులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో విఐపీల పేరుతో సాధారణ భక్తులకు కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. దసరా నవరాత్రుల సమయాల్లో భవానీమాలను ధరించిన భక్తులకు కూడా కోటంరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లను చేయించారు. ఆయన కూడా స్వయంగా భవానీమాలను ధరించి దీక్ష తీసుకున్నారు. ప్రతినిత్యం ఆలయంలోనే ఉంటూ అమ్మవారికి సేవ చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన కూడా 100 రూపాయల టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళుతున్నారు. ఆలయానికి రాగానే క్యూలైన్ల సందర్శన చేసి భక్తుల సౌకర్యాలపై ఆరా తీసి నేరుగా భక్తులతోనే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలకు మేలు చేసే ఇలాంటి నేతలే 10 కాలాల పాటు పదవిలో ఉండాలని మాట్లాడుకుంటున్నారు.